తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలే. అనుకున్న దానిపై కటువుగా ఉంటూ సాధించే వరకు నిద్రపోరు. ఇక ఆంధ్రప్రదేశ్ సీఎం కూడా మొండితనం, ఎన్నో ఘన విజయాలు సాధిస్తూ దేశ స్థాయిలోనే నంబర్ వన్ గా నిలుస్తున్నారు. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా వరకు కూడా సీరియస్ గా ఉంది. రైతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న వ్యవహార శైలిపై తెలంగాణలో తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న సంగతి తెలిసింది. ఈ విషయంలో వెనక్కి తగ్గకపోతే మాత్రం భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయని తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని అన్ని విధాలుగా హెచ్చరించే ప్రయత్నం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో వెనక్కు తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. పలు రాష్ట్రాలు కూడా ఈ విషయంలో ఇప్పుడు కేంద్రాన్ని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నాయి. దాదాపుగా బీజేపీ సీఎం కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే తెలంగాణ సీఎం కేసీఆర్ దాదాపుగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల మద్దతు కోరే విధంగా అడుగులు వేస్తున్నారు. విపక్షాలకు చెందిన సీఎంలతో త్వరలోనే ఆయన సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో కూడా తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. బయటకు జగన్ కేసీఆర్లకు పెద్ద యుద్ధమే నడుస్తోంది అన్న రేంజ్ లో ఉన్నా కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు కూడా పరిష్కారం చూపించే విధంగా సీఎంలు అడుగు వేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ఎలాంటి ముందడుగు పడుతుంది, ఏంటి అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. త్వరలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు కూడా అభిప్రాయపడుతున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వంపై పోరాటానికి పక్షాలన్నింటినీ ఏకం చేసి కొంతమంది రాజ్యసభ ఎంపీలతో ఆయన సమావేశం నిర్వహించే అవకాశం ఉందని అంటున్నారు. మరి సీఎం కేసీఆర్ ఎప్పుడు వెళతారు, ఏపీ సీఎంతో ఎప్పుడు సమావేశమవుతారు అనే విషయాలు మాత్రం వచ్చే నెల మొదటి వారంలో గాని స్పష్టత రాదు. ఇక ఒకవేళ ఇదే కానీ జరిగితే రెండు రాష్ట్రాల ప్రజలు చాలా వరకు సంతోషిస్తారు అని తెలుస్తోంది. నిజానికైతే ఈ ఇద్దరు సీఎంలు కూడా డైనమిక్ సీఎంలు. ఒక నిర్ణయం తీసుకోవడంలోనైతేనేమి, ఒక నిర్ణయం అమలు చేసే ప్రయత్నంలో అయితేనేమి, ఇద్దరు కూడా ఎవరికి సాటి రాలేరు అన్న విషయం తెలిసిందే. ఏదేమైనా త్వరగా ఒక మంచి వేదికతో సీఎంలు భేటీ కావాలని కోరుకుంటూ ఈ వీడియోకి ఓ లైక్ కొట్టేద్దామా.